వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అధికారులు తెలిపారు. మొత్తం 20,12,373 మంది ఓటర్ల కోసం 1,991 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుందన్నారు. సాయంత్రం 6 గంటలలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 11 రకాల కనీస వసతులు కల్పించామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించామన్నారు. ఎన్నికల నిర్వహణకు 13,069 మంది సిబ్బందిని నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సహా పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించే అన్ని రకాల మెటీరియల్తో కూడిన కిట్లను పంపామంటున్నా ఎన్నికల అధికారి హుస్సేన్ సాహెబ్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎం పరికరాలను అయితే తరలించే పరిస్థితి ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈవీఎం ప్రక్రియకు సంబంధించినటువంటి తరలింపు విషయంలో కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం విశాఖ ఆర్డీఓ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ప్రక్రియ? ప్రశాంతంగా జరుగుతుంది. ఈ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 222 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల యొక్క ర్యాండమైజేషన్ కూడా నిన్న సాయంత్రం పూర్తి చేసుకున్న తర్వాత ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ పోలింగ్ కేంద్రం కేటాయించారో తెలుసుకోవడానికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ సౌకర్యం ఇక్కడే కల్పించాం. మరి వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్ తెలుసుకున్న తర్వాత మెటీరియల్ తీసుకుంటున్నారు, ప్రశాంతంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే 90% మెటీరియల్ని ప్రిసైడింగ్ అధికారులకు అందజేశాం, మిగిలినది కూడా ఒక 1/2 గంటలో పూర్తి అవుతోంది. ఈ మెటీరియల్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతూ ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించి టోటల్గా ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ నుంచి ఈవీ పేర్లు పంపించే పరిస్థితి అండి? ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మొత్తంగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. మొత్తం ఎంతమంది సార్ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు? ఏ విధంగా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు? ప్రతి పోలింగ్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో దానికి 10% అదనంగా సిబ్బందిని కేటాయించడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ నాకు 222 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 444 మంది ప్రిసైడింగ్ అధికారులని, 444 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులని, 1,342 మందిని ఇతర పోలింగ్ అధికారులను కేటాయించడం జరిగింది. వీరందరికీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు అలాట్ చేయడం జరిగింది, మెటీరియల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఇక్కడ మెటీరియల్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా పోలింగ్ స్టేషన్ తీసుకువెళ్ళేదానికి బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటికి సహాయకారిగా ఉండేందుకు సెక్టర్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల సహాయంతో వారికి నిర్దేశించబడినటువంటి పోలింగ్ కేంద్రాన్ని చేరుకుంటారు. గతంలో జరిగి చూసుకున్నట్టయితే పోలింగ్ కేంద్రాల్లో కొన్ని సమయాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించిన పరిస్థితి కూడా ఉంది, వెంటనే వాటిని రీప్లేస్ చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇప్పటివరకు ర్యాండమైజేషన్ చేసినప్పుడు మాకు ఈ కమిషనింగ్ చేసేటప్పుడు తక్కువ శాతం, గతంతో పోల్చుకుంటే తక్కువ శాతం మనకు ఫెయిల్యూర్స్ కనిపించాయి. మనకు మాక్ పోల్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని అనుకుంటాం. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మరి 4 రకాల లేయర్స్తో ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మొదట సెక్టర్ ఆఫీసర్లు ఉంటారు, వారి తర్వాత ఏఎల్ఎంటీస్ ఉంటారు, తర్వాత రూట్ ఆఫీసర్లు ఉంటారు, ఆ తర్వాత బూత్ లెవెల్ అధికారులకు కూడా దీనిపైన ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం బీఈఎల్ కంపెనీ నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 చొప్పున ఇంజనీర్లను కేటాయించడం జరిగింది. వీరు మొత్తం నియోజకవర్గం వారిగా ఎక్కడ ఏ సమస్య ఎదురైనా 10 నిమిషాల్లో కానీ అక్కడికి చేరుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖ జిల్లాకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎం పరికరాలను అయితే తరలిస్తున్నట్లుగైతే ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఎటువంటి సాంకేతిక లోపం వచ్చినట్లయితే తక్షణమే 10 నిమిషాల్లో ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని భద్రతా ఏర్పాట్లు నడుమ ఈవీఎం పరికరాలు ఈరోజు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, ఫోర్ సైట్ టీవీ, ఏయూ నుండి.